ఒకప్పుడు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఫ్రూట్స్ ను లైక్ చేసిన సిటీ జనం ప్రస్తుతం ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కు ఫిదా అవుతున్నారు. డిఫరెంట్ గా టేస్ట్ చేయాలనుకునే వారు విదేశీ పండ్లు కూరగాయలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హైటెక్ మార్కెట్స్ లో మాత్రమే దొరికే ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఇప్పుడు చిన్న పెద్ద లోకల్ మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎగ్జాటిక్ ఒకప్పుడు పర్యాటకుల మధ్య తరచుగా వినిపించే పేరు. ప్రస్తుతం డైట్ ఫాలో అయ్యేవారు, డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసేవారి నోట ఈ పేరు వినిపిస్తోంది. చైనాలో మాత్రమే కనిపించే చాయ్సమ్ బోక్చాయ్, గాల్లాన్ లీఫ్ వెజిటబుల్స్, న్యూజిలాండ్ వంటకాల్లో కనిపించే ఆర్టిచోక్, బ్రోకలీ, జెరూసలేం వెజిటబుల్స్ లో ఉండే రుచిని ప్రస్తుతం నగరవాసులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్సోటిక్ ట్రెడిషనల్ వంటలతో పాటు చైనీస్ కాంటినెంటల్ డిషెస్ లో ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ను వాడేవారు. ఇలా డిఫరెంట్ గా ట్రై చేసే వారి కోసం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు లభిస్తున్నాయి. ఎక్కువగా చైనా, టర్కీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి వస్తాయని అంటున్నారు వ్యాపారులు. ఇవి ఇండియా వెజిటబుల్స్ తో పోల్చితే చాలా రోజులు ఫ్రెష్ గా ఉండవని, రేట్స్ ఎక్కువగా ఉన్నా వాటి బెనిఫిట్స్ అంతకు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఈ మధ్య చాలా మంది ఇంట్లో రోజువారీ వంట కోసం వీటిని తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు. కేజీ 100 రూపాయల నుంచి ఉందంటున్నారు వ్యాపారులు. బాగానే ఉంది డిమాండ్. వెజిటబుల్ ఎగ్జోటిక్ కస్టమర్ అందరికి చాలా వాంటెడ్ ఉంది ఇప్పుడు. బ్రోకలీ, ఐస్బర్గ్, బెల్ పేపర్స్, జుకిని అండ్ ఆస్పరాగస్, బ్రెజల్ స్ప్రౌట్స్, లెమన్ గ్రాస్, ఇండియన్, ఇటాలియన్, థాయ్, చైనీస్ అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అంటే కివీ, డ్రాగన్ ఫ్రూట్ అండ్ చెరీ, స్ట్రాబెరీస్. ఇంపోర్టెడ్ అంటే కొన్ని వస్తే డిఫరెంట్గా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తెప్పిస్తుంది. వెజిటబుల్స్ ఏంటంటే ఇదివరకు ఏంటంటే కరోనా ముందుల మాకు బై బస్, బై ఎయిర్ ఇలా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బై ట్రక్ ఓన్గా అక్కడ నుండి మేము తెప్పించుకుంటాం. డైరెక్ట్ ఫార్మ్ ఉంది, డైరెక్ట్ ఫార్మర్ నుండి మేము చేసుకుంటాం. మధ్యలో వేరే మార్కెట్ అది ఏమి ఉండదు. ఇదివరకు అంటే తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్ వెజిటబుల్ కామన్ అయిపోయింది అందరికీ. హెల్త్ పరంగా కూడా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వెజిటబుల్స్, బెల్ పేపర్ అని, బ్రోకలీ కానీ హెల్త్ పరంగా చాలా అందరూ వాంటెడ్ ఉంది ఇప్పుడు. డిఫరెంట్ ఫుడ్ తినాలనుకునే వారు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెజిటబుల్స్ లో పాక్చాయి, బ్రజిల్స్, ఎండివేస్, లీక్స్, ఓక్రా, చెర్రీ టొమాటోస్ కొంటారంటున్నారు వ్యాపారులు. ఫ్రూట్స్ లో అయితే కివీ, డ్రాగన్, చెర్రీ, స్నేక్ ఫ్రూట్, వాటర్ ఆపిల్ లాంటివి కొంటున్నారని చెబుతున్నారు. బయట హోటల్లో తినే ఫుడ్ ను సరదాగా ఇంట్లో ట్రై చేయడానికి కొంటున్నామని, ఇండియన్ వెజిటబుల్స్ తో సలాడ్స్ చాలా తక్కువగా ఉంటాయని, అదే ఎగ్జోటిక్ లో అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ తో పాటు డైట్ బోర్ కొట్టదంటున్నారు మహిళలు. ఇంత ముందు ఏంటంటే రెస్టారెంట్, హోటల్స్ లోనే మనము ఫుడ్ ఐటమ్ ఎక్కడ అక్కడే తీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు రెగ్యులర్గా మనకు అన్నీ ఇక్కడ మెటీరియల్స్ దొరుకుతున్నాయి కాబట్టి, ఇంట్లో పర్ఫెక్ట్గా చేసుకోవడానికి అన్నీ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మేము ఇక్కడే తీసుకుంటాము. ఇవి లెట్యూస్, ఐస్బర్గ్ అని, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్ అండ్ క్యాప్సికమ్, రెడ్ అండ్ ఎల్లో, రెడ్ క్యాబేజీ, బ్రోకలీ. పిల్లలకి ఏంటంటే ఇవి ఫుడ్ మంచిది కాబట్టి నేను ఎక్కువ బ్రోకలీ యూజ్ చేస్తానండి పిల్లల కోసము. ఐటమ్స్ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే ఎక్కువ తీసుకుంటామండి. మేము ఒక 5 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము వెజిటబుల్స్ సేల్ చేయడానికి. ఏంటి, రెడ్ ఎల్లో, మష్రూమ్, ఇంకా గ్రీన్ టమాటా, ఇంకా మిగతా అన్ని అయితే ఎక్కడ చూసినా ఇక్కడ వచ్చేసి మనకి చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతుంది. మాకు డే చాలా బాగుంటాయండి. పిల్లలకి బయట జంక్ ఫుడ్ కు నో చెప్పే పేరెంట్స్ ఎగ్జోటిక్ వెజిటబుల్స్ తో పిజ్జా, బర్గర్, థాయ్ ఫుడ్ ను ఇష్టపడుతున్నారు. కొన్ని కూరగాయలైతే సేమ్ మన ఇండియన్ వెజిటబుల్స్ లానే ఉంటాయి కానీ టేస్ట్, కలర్ డిఫరెంట్ గా ఉంటాయంటున్నారు జనం. ఇంపోర్టెడ్ ఫుడ్ తో బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని, దీంతో ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సర్వ్ చేయొచ్చని చెబుతున్నారు. ఇక్కడ వచ్చేసి మన కూరగాయలని మేము ఇంతకుముందు బయట తీసుకునే వాళ్ళం, ఇప్పుడు మాకు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు కూడా ఇంపోర్టెడ్ అన్ని కూడా మనకు తెప్పడం జరిగింది. రేటు కూడా మాకు రీజనబుల్గానే ఇస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే మాకు హెల్త్ కాన్షియస్ కూడా బాగుంది, హెల్త్ పరంగా కూడా. అవి కాకుండా ఇంకా లోకల్లీ కూడా మనకు రీజనబుల్లో ప్రతిదీ కూడా మార్కెట్కి వెళ్ళకుండా మాకు ఆ మార్కెట్ రేట్లకి ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. హాస్టల్లో సప్లై చేస్తున్నారు. ఇవి ఇంతకుముందు హోటల్స్ ఎక్కడో మనకు కావాలంటే దొరికేది కాదండి. హైదరాబాద్ 2-3 చోట్ల దొరికేది. ఇప్పుడు మనకు ప్రతి మన బజార్లో కూడా వచ్చేసింది, ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చారు. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ప్రతి ఫ్రూట్స్ కూడా వాళ్ళు తెప్పడం సీజనబుల్గా అన్ని ఫ్రూట్స్ తెస్తున్నారు. ఇన్ని రోజులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ ను లైక్ చేసిన సిటీ జనం ఇప్పుడు ఎగ్జోటిక్ వెజిటబుల్స్ కు ఫిదా అవుతున్నారు.